World Tens. హిందూ ఇతిహాసం మహాభారతంలో మహారాణి గాంధారి ప్రముఖ పాత్ర పోషించింది. ఆమె గాంధార యువరాణి మరియు హస్తినాపురానికి అంధుడైన రాజు ధృతరాష్ట్రుని భార్య మరియు 100 మంది కుమారులు, కౌరవులు మరియు ఒక కుమార్తె ఉన్నారు. గాంధారిని మతి దేవత యొక్క అవతారంగా భావిస్తారు. ఆమె శకుని సోదరి. ఆమె మొదటి రోజుల్లో ఆమె తపస్సు ద్వారా శివుడిని మెప్పించి 100 మంది పిల్లలను కనే వరం పొందిందని చెబుతారు. గాంధారి ధృతరాష్ట్రుని భార్య కళ్ళు కప్పి ఉంచుతుంది, ఎందుకంటే ఆమె తన భర్త చూడలేని ప్రపంచాన్ని చూడకూడదనుకుంటుంది. కానీ ఆమె చూడలేనప్పటికీ ఆమె భవిష్యత్తు గురించి అంచనా వేయడానికి తగినంత తెలివైనది. అయితే కృష్ణుడి మోసం వల్ల దుర్యోధనుడు తన జననాంగాలను ఆకులతో దాచాడని, దానివల్ల అతని జననాంగాలు మరియు తొడలు వజ్రంగా మారాయని చెబుతారు. గాంధారి ఎన్నిసార్లు కళ్ళు తెరిచింది, ఎట్టికేలకు గాంధారి కళ్లకు గంతలు తీసినప్పుడు ఏమి జరుగుతుందో ఇతిహాసం చెబుతుంది. తన జీవితంలో 2 సార్లు ఇలా చేస్తుంది. ఒకసారి కురుక్షేత్రంలో యుద్ధానికి ముందు మరియు ఒకసారి యుద్ధం తర్వాత. ఈ 2 కథలు మహాభారతంలోని జానపద పునశ్చరణల నుండి వచ్చాయి. మహాభారతం గాంధారికి ఉన్నత నైతిక ప్రమాణాలను ఆపాదించింది, అయినప్పటికీ ఆమె కుమారులు విలన్లుగా చిత్రీకరించబడ్డారు. ధర్మాన్ని అనుసరించి పాండవులతో శాంతి నెలకొనాలని ఆమె తన కుమారులను పదే పదే ఉద్బోధించింది. గాంధారి కుంతితో పెద్ద చెల్లెళ్ల సంబంధాన్ని పెంచుకుంది. ప్రముఖంగా దుర్యోధనుడు కురుక్షేత్ర యుద్ధంలో విజయం కోసం ఆమెను ఆశీర్వదించమని కోరినప్పుడు గాంధారి విజయం ధర్మం వైపు వెతుక్కోవచ్చు అని మాత్రమే చెప్పింది. గాంధారి యొక్క ప్రధాన లోపం ఏమిటంటే ఆమె తన కుమారుల పట్ల ఆమెకున్న ప్రేమ, ప్రత్యేకించి ఆమె మొదటి జన్మించిన దుర్యోధనుడు. ఇది తరచుగా అతని లోపాలను ఆమె దృష్టిలో ఉంచుకుంది. గాంధారి తన కళ్ళకు గంతలు తీసి తన కొడుకును జీవితంలో మొదటిసారి చూసింది. ఆమె కళ్ళు అతనిపై పడగానే దుర్యోధనుడు తన శరీరం గుండా శక్తి తరంగాలు ప్రవహిస్తున్నట్లు భావించాడు. అతను తన బలం చాలా రెట్లు పెరుగుతున్నట్లు భావించాడు. మీకు ఇలాంటి మరిన్ని ఎంటర్టైన్మెంట్ మరియు ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.